తెలంగాణ ఎన్నికల్లో ఓ స్ట్రాటజిక్ వ్యూహం ఏది తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో స్ట్రాటజిక్ వ్యూహాన్ని ఈవేళ కేసీఆర్ స్పష్టంగా అమలు చేస్తున్నారు అది భారతీయ జనతా పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయడం మొన్నటి ఎన్నికలలో ఎలాంటి వ్యూహం అనుసరించి అంటే రాజకీయ చతురత అనేటువంటిది కేసీఆర్కు ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి లక్షణం ఆ చతురతతో ఎదుటోళ్ళని ఎలాగ దెబ్బతీయాలి ఎలాగ తన అనుకూలంగా తన వైఖరికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటిది తనకున్నటువంటి వ్యూహమే రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీకి ఆనాటి అవసరం ఏంటి తెలంగాణ ఏది ఇక్కడ ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా ఓడిపోయి ఒక ఇరవై ముప్పయో సీట్లు తగ్గుతాయి అనుకునేటువంటి క్రమంలో అవి ఎక్కడి నుండి తగ్గుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తగ్గుతున్నాయి అన్నప్పుడు మరి ఎలా సాధించుకోవాలి అంటే సీట్లు తెలంగాణ ఇచ్చేస్తే కనుక ఆంధ్రాలో ఒక అరజెం దాకా సీట్లు వస్తే ఆరు నుంచి ఏడు దాకా వస్తే అట్లాగే తెలంగాణలో వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున సీట్లు వస్తే మొత్తం పదిహేడు మనమే గెలుచుకోవచ్చు అనేటువంటి నమ్మకాన్ని నేతలు కల్పించారు ఆ నేతలకి కల్పించే విధంగా చేసింది కేసీఆర్ ఎందుకు టీఆర్ఎస్నే విలీనం చేస్తానని చెప్పడం ద్వారా దాంతో ఆశతో రాష్ట్రం విడదీసిన తర్వాత ఆయన టాక్టికల్గా విడిగా పోటీ చేశారు ఆ సందర్భంలో సోనియా గాంధీ వైఖరి కూడా ఆయన హర్టింగ్ కారణమైంది దాని కారణంగా ఆయన ఓపెన్గా పోటీ చేసి అదే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసినటువంటి పరిస్థితుంది అట్లా ఒక స్ట్రాటజీని తయారు చేస్తారు అట్లాగే మొన్నటి ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం పార్టీని దెబ్బగొట్టడానికి చాలా స్ట్రాటజిక్ వ్యూహం అనుసరించారు అంటే కాదు కాంగ్రెస్ని దెబ్బగొట్టడానికి తెలుగుదేశం కాంగ్రెస్ల బంధాన్ని బేస్ చేసుకుని చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు చంద్రబాబు పాలన మళ్ళీ మన నెత్తిని రుద్దుతారా ఆంధ్రా వాళ్ళ పాలన మన నెత్తిని రుద్దుతారా అన్నటువంటి ఎజెండాతో ముందుకెళ్లారు దాని పర్యవసానమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి తేడా ఒక్కసారిగా భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవటం ఇప్పుడు ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యేలను తీసుకుంటుండటం కానీ ఆ సందర్భంలో భగీరథ కానీ కాకతీయ కానీ ఇంకేముంది నీళ్లు వచ్చేస్తున్న చివరి నిమిషంలో ఆగినాయి అని చెప్పి ఇప్పుడు ఇంకా పూర్తి కాకపోవడం అది ఇంకా కొంత సమయం పడుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఏమీ కంప్లీట్ అవ్వాలంటే ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు పూర్తిగా అయ్యి చేతికి వచ్చేటప్పటికి పడుతుంది ఇప్పటికిప్పుడు మళ్ళీ వెంటనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మళ్ళీ ఎమోషనల్ ఇష్యూ రైజ్ చేసుకొస్తున్నారు ఆ ఎమోషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని నేరుగా టార్గెట్ చేయడం మోడీని నేరుగా టార్గెట్ చేయడం ఇక్కడ ఒకేసారి రెండు సంకేతాలు అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ను ఇక్కడ టీఆర్ఎస్ కలిసి మోడీకి బీటీం అనేటువంటి ప్రచారాన్ని పక్కన పెట్టడం తద్వారా తనే మోడీని విమర్శిస్తున్నప్పుడు లేదు వెనకాల బంధం ఉందిలే అని చెప్తే ఎవరు నమ్మరు ఉదాహరణకి కర్ణాటకలో కూడా జరిగింది అది జేడిఎస్ విమర్శించినా లేదు లేదు లేదని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ చివరికి అదే జేడిఎస్తో పొత్తు పెట్టుకుంది ఆ విధమైనటువంటి సంకేతం ఇక్కడ ఇవ్వటం రెండవది హిందుత్వ ఓట్లు వాస్తవంగా మైనార్టీ ఓట్లలో ఎంఐఎం పోటీ చేసింది కాబట్టి మిగతా చోట్ల మైనార్టీ ఓట్లన్నీ కూడా ప్రస్తుతం గతంలో అయితే కాంగ్రెస్కి వెళ్ళాయి అవి మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్కి వెళ్ళినాయి ఇప్పుడు ఆ మైనారిటీ ఓట్లు సస్టైన్ కావాలి ఒక ఎత్తున అది ఎంఐఎంతో పొత్తు కంటిన్యూ అవుతుంది రెండో పక్కన వచ్చేటప్పటికి బీజేపీని టార్గెట్ చేస్తే హిందుత్వ ఓట్లలో డివిజన్ అంటే బీజేపీ కంటే పెద్ద హిందువు బీజేపీ కంటే కూడా ప్రధాన హిందుత్వ గురించి గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి అయోధ్య లాంటి విషయాల్లో బాధ్యతగా మాట్లాడేటువంటి వ్యక్తి ఏది మొన్న లక్ష్మణ్ అన్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఆన్సర్ కేసీఆర్ అది స్వామీజీలు చూసుకుంటారు అది స్వామీజీలు చూసుకునేట్టయితే ఇన్ని సంవత్సరాలు కేసు ఎట్లెందుకు ఉంటుంది మొన్ననే కదా న్యాయస్థానం అప్పజెప్పింది అది కూడా స్వామీజీ చేసేటువంటిది కాదు అందులో ముగ్గురు సభ్యుల కమిటీకి వేశారు కాబట్టి అక్కడ బట్టి ఎమోషన్ ఏం డైవర్ట్ చేస్తున్నారు అయోధ్య అంశం అనేటువంటి దాన్ని స్వామీజీలు చూసుకుంటారులే అని చెప్పడం ద్వారా హిందుత్వ ఓట్లు డివైడ్ కాకుండా చూసుకోవడం తనకి సాలిడ్గా పడేటువంటి ప్రయత్నం మొన్నటిసారి బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లు కూడా చంద్రబాబు గెలుస్తారన్నటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ కేసినటువంటి సందర్భం ఆ ఓట్లు మళ్ళీ కంటిన్యూ కావాలంటే బీజేపీ అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే అంటే ఆటోమేటిక్గా సాలిడ్గా వెళ్ళిపోతాయి అప్పుడు ఓట్లకు సంబంధించి వైపున చూడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక క్లియర్ కట్ ఏజెండా ఏంటంటే తన వ్యతిరేక ఓటు బీజేపీ వైపుకి వెళ్ళినా పర్లేదు కానీ కాంగ్రెస్ వైపుకి వెళ్ళకుండా ఉండాలంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అదే బీజేపీ టీఆర్ఎస్ డైరెక్ట్ వార్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది తాడు వెళ్ళిపోతుంది మన జరిగింది అదే కదా కాంగ్రెస్ తెలుగుదేశం టీఆర్ఎస్ పోరాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ అయిపోయింది ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ పోరాడుకుంటే కాంగ్రెస్ సైడ్ అయిపోతుంది అంటే కాంగ్రెస్ని దెబ్బతీయడానికి ఇదొక వ్యూహాత్మకంగా కేసీఆర్ వెళ్తున్నారు ఈ వ్యూహాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఎవరికి పట్టం కడతారు అనేటువంటిది వేచి చూద్దాం